కౌశిక్ రెడ్డి తను ఎంత పొడవునో అంత భారీగా చేద్దాం అంటున్నాడు. నేను 50,000 మనిపి అని చేస్తా రాత్రి పూట సాయంత్రం టైం మాకు ఉపరి పెట్టుకున్నదని అదైతే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నా. కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చి 48 గంటలు నిషేధం ఉన్నారు. నేను మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా, పొట్టు నెత్తి పొడగొడ కంటే పొడగొడ నెత్తి కోసం ఒకటి ప్రజలు ఉంటారు న్యాయం చెప్తారేం బాధలేదు అని సపరేట్గా 48 గంటలు నేను మూసుకున్నాను. దానిలో హుజరాబాద్ ఎగిరిపోయింది, దానికి నేను నా మీద బాగా సాగిస్తాడు. నువ్వు ఆందాక పోయిన ఎంత పోతావు, పోతే పోయినావు కానీ ఏ తిప్పాలని పడి మంచి రాళ్ళకైనా ఏ రాత్రి ఇడికేరా, ఇన్నే ఉండాలి, నేను ఈ సంగతి చూసి పంపిస్తాను. అందరినీ జమ చేసి దాని ఉద్దేశం ఏంది, బుట్టకచ్చిన కోస పెట్టబెట్టకపోతారా? నేను ఒక 200 మందిని బుట్టు పెట్టించింది రాత్రి పట్టుకోవడానికి కట్ట వచ్చింది నాకు. వాళ్ళకి తప్పు కాదు కదా పప్పులు మంగళార్చి పట్టుకొని నూనె ఆ నూనె కుంకుమ పెడతారు అడగానంటే ఒకసారి పోదు ఆ బాధ, నేను పడే బాధ మీకు తెలియదు కథలు ఉంటాయి. అదే అయింది, ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకును నొక్కి నేను 3 మాట పడగొని నిలబడ్డ అంతే కదా. అయితే నేను ఒక మాట చెప్తున్నా, తప్పు లేదు, నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక రోజు 24 గంటలు ఈయనే ఉండేటట్టు నేను హైదరాబాద్కి వస్తాను. 1,000 కాదు 4,000 ఫోటోలు అంటే దిగుదాం. దయచేసి ఇప్పుడు మాత్రం నా పదవి పంపించాలి, ఇంకా జగిత్యాలు పట్టడం తగ్గరు. నన్ను నువ్వు ఆడాడ సాడ దింట్లాడుతున్నావు కానీ మీరు జగిత్యాల టైం రాక చెత్తా అని వాళ్ళు పెద్ద మీటింగ్ సమయం ఉన్నారు కాబట్టి అది పోవాలి, నేను చేరాలి. అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో 10.5% మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది. మీరు పట్టుబడితే ఇంకొక 5-6% ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు. మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ, నేను చెప్పిన మాటలు ప్రజలు చర్చ పెట్టి ఇంకొక 5-6% ఓట్లు పెంచండి. 100% గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజంతా ఇల్లే ఉంటాను, అందరం పని చేసుకుందాం, ఆ రకంగా ముందుకు పోదాం. జై తెలంగాణ.